Hi, I am Dr. Nagajyoti, Cosmetic Dental Surgeon of Elidin Dental Hospital, Kukatpalli. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే విజ్డమ్ టీత్ అనగా జ్ఞానదంతం. అంటే జ్ఞానదంతం అంటే ఏమిటి, అది ఏ వయసులో వస్తుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దానికి అవసరమయ్యే ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ మొదటగా ఏంటంటే జ్ఞానదంతం మనకి ఏంటంటే దవడలో వచ్చే చివరి పన్ను అనగా అంటే మనకి లాస్ట్లో మనకి మోలార్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ మోలార్ అని ఉంటాయి. మనకి థర్డ్ మోలార్ అనగా మనకి జ్ఞానదంతం అంటాము, అది చివరిలో వస్తుంది. సో అదేంటంటే కొంతమంది పేషెంట్లలో ఏంటంటే క్రాస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందిలో స్ట్రేట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఏంటంటే మనకి దవడలో స్పేస్ సరిపోకపోవడం వల్ల క్రాస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హరిజాండల్గా కూడా వస్తాయి. స్ట్రేట్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది కొద్ది సమయం తర్వాత బాగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా క్రాస్గా ఉంటే ఏంటంటే అది తీయించుకునే అవసరం ఉంటుంది మనకి. జ్ఞానదంతం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి లోపల ఉన్న చిగురు అనేది కొంచెం స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ రెడ్నెస్ అవుతుంది. ఇంకా ఏంటంటే దాని పక్కన ఉన్న పంటికి దానికి మధ్యలో ఫుడ్ ఇరుక్కునే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అలా ఫుడ్ ఇరుక్కోవడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా ఫుడ్ ఇరుక్కొని పక్కన పన్ను కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఈ జ్ఞానదంతం వల్ల ఏమైపోతుంది అంటే పక్క పన్ను అనేది ఎక్కువగా పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి క్లీనింగ్ చేసుకునే యాక్సెస్ అనేది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి పక్క పన్ను పుచ్చిపోవడం అండ్ ఇన్ఫెక్షన్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏంటంటే దీనికి తీసుకోబోయే ట్రీట్మెంట్స్ ఏంటంటే మనం నార్మల్ టీత్ అయితే నార్మల్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. ఈ జ్ఞానదంతం వచ్చేసి ఏంటంటే మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అంటాము, సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ చేసి తీయాల్సి ఉంటుంది. సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి కొంచెం చిగురు కట్ చేయాల్సి వస్తుంది, చిగురు అండ్ బోన్ కట్ చేసి తీస్తారు. మళ్ళీ ఏమైనా అవసరమైతే టీత్ ఒకవేళ రాకపోతే టీత్ని రెండు భాగాలుగా కట్ చేసి తీయాల్సి ఉంటుంది. ఇలా తీయడం వల్ల ఏమైపోద్ది అంటే మనకి కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఒక 4-5 డేస్ మనకి నొప్పి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, నొప్పి ఉంటుంది, మళ్ళీ కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంటుంది. ఆ స్వెల్లింగ్కి ఏంటంటే మనం ఐస్ ప్యాక్స్ అనేవి పెట్టుకుంటే కొంచెం మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకో మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే పీజో సర్జరీ అంటాము. ఈ పీజో సర్జరీ ఏంటంటే మనం సాఫ్ట్ టిష్యూని మనం ఏం టచ్ చేయము, సాఫ్ట్ టిష్యూ ఏం ఇంజూర్ అవ్వదు, ఈ బోన్ని మాత్రమే కట్ చేసి తీస్తారు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి.